नमस्ते वेलकम टू एनएस टीवी न्यूज़ नीना रणा मुंदगा बुलेटिन हेडलाइंस कपिलेश्वरपुरम मंडलम कालेरु ग्रामंलो तेलुगुदेशं प्रभुत्वंलो 158 मंदिकि इंड्ल स्थलालु पट्टालु इच्ची 3 संवत्सरालु दाटिना नेटि वरकु एटुवंटि मौलिक वसतुलु कल्पिंचलेदनि आ स्थल लब्धिदारुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। आ लेअवुट् लो रक्षित मंचिनीटि सौकर्यं, रहदारि, ड्रैनेज, विद्युत्, रुण सौकर्यंलु कल्पिंचकुंडा इंड्लु निर्मिंचलेनंदुकु आ पट्टालु एंदुकु रद्दु चेयकूडदो तेलिपालनि स्थानिक तहसीलदार चिन्नाराव नोटीसुलु इच्चारनि वारु वापोयारु। मरला तहसीलदार वारु तमकु एटुवंटि नोटीसुलु इव्वकुंडा पलुवुरु ग्राम रेवेन्यू अधिकारुलनि कालेरु ग्रामं पंपि अनर्हुलुगा चित्रीकरिंचे भागंगा सर्वे चेस्तुन्नारनि ग्राम सर्पंच दायं कापेरी लब्धिदारुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। 2019 जनवरी 28वा तेदीन अप्पटि अधिकार टीडीपी एम्मेल्ये वेगुल जोगेश्वरराव पल्लंगा उन्न इंड्ल स्थलान्नि मिरकचेसि 158 मंदि लब्धिदारुलकु पट्टालु पंपिणी चेशारन्नारु। सर्वेल पेरिट तात्सारं चेयकुंडा जगन्ना कॉलनी लो चेपट्टिन विधंगा कालेरु ग्रामंलो इच्चिन इंड्ल स्थलालकु अन्नी मौलिक सदुपायालु कल्पिंची गृह निर्माणालकु रुण सदुपायं कल्पिंचालनी सर्पंच दायं कावेरी स्थल लब्धिदारुलु प्रभुत्वान्नि डिमांड్ చేస్తున్నారు। కరంగా నోట్ మాటకి చెప్పిందంటే ఏ ఆర్డర్ కాపీ లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సర్పంచ్ కట్ట చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన ఎమరవ గారు అన్నారే కరాలు నేను కాలేరు గ్రామ సర్పంచ్ దాయం కావేరిని మాట్లాడుతున్నానండి। మాకు గత ప్రభుత్వంలో 2019 లో మా కాలేరు గ్రామస్తులకి నిరుపేదలైనటువంటి అందరికీ కూడా 158 ఇళ్ల స్థలాలు జోగేశ్వరరావు గారి హయాంలో ఉన్నప్పుడు 2019 లో ఇవ్వడం జరిగిందండి। కానీ ఇప్పుడు మొన్న మేడిశెట్టి సచివేని గారు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో నేను ఎమ్మెల్సీ తోటరిమిత్తులు గారిని అడగడం జరిగిందండి। మా గ్రామంలో ఎటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నాయి కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు అలాగే లోన్లు లేక మా గ్రామస్తులందరూ ఇబ్బంది పడుతున్నారండి। కట్టుకోవడానికి వాళ్ళకి గతి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి అని చెప్పేసి నేను తెలియపరచడం జరిగిందండి। అర్హులను చూసి అందరికీ లోన్ ఇప్పించి చేయింతనమ్మ అని చెప్పేసి మాట ఇచ్చారండి। అంతకు ముందు ఈ రెండు వారాల ముందు ఏం జరిగిందంటండి ఎంఆర్ఓ గారు కాలేరు గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలకి నోటీసులు పంపడం జరిగిందండి। ఏంటనంటే మీరు ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇల్లులు ఎందుకు కట్టలేదు ఇప్పటి వరకు ఎందుకైతే మీరు అలా ఉంచేశారు సైట్లు అని చెప్పేసి పంపితే గ్రామ ప్రజలందరూ ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఒక లెటర్ పూర్వకంగా ఎవరి వాళ్ళు ఆయనకి అందజేయడం జరిగిందండి। ఆయన అప్పుడు ఏం చెప్పారంటే అండి మాకు మౌలిక సదుపాయాలు ఏం లేవండి లోన్లు రాలేదండి అని చెప్పేసి గ్రామ ప్రజలందరూ అక్కడ ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందండి। అప్పుడు ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే అమ్మ ఇప్పుడైతే లోన్లు అయితే రావు మీ స్థలాల్లో ఒక రేట్ షెడ్ అని లేదా పాక అని ఏదో ఒకటి వేసుకుని మీరు ఉండండి అమ్మ నేను దానికి ఏమీ అడ్డు చెప్పను అని చెప్పేసి అన్న ఎంఆర్ఓ గారే ఈరోజు నిన్న కూడా దొంగతనంగా విఆర్ వాళ్ళందరినీ పంపించి సర్వే చేయమని చెప్పేసి నాకు గ్రామ ప్రథమ పౌరాలనే గౌరవం లేకుండా వాళ్ళు నాకు ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా అందరూ రావడం జరిగిందని దొంగతనంగా ఇక్కడ ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుందండి। మీ ఇళ్ళ స్థలాలు తీసేస్తాం ఉండవు మీకు మీరు ఉండేది ఇప్పుడు మీ సొంత ఇల్లేనా కరెంట్ బిల్లు మీ పేరు మీద ఉంటే మీకు ఇళ్ళ స్థలం లేదు అని చెప్పేసి ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగిందండి। దీన్ని అయితే నిన్న నేను నాకు ఎక్కడి నుంచి అయితే మీకు ఏ అధికారి నుంచి అయితే నోటీస్ వచ్చిందో మీ తరపు నోటీసు ఆ అధికారి తరపు నుంచి వచ్చిన నోటీస్ కాపీ ఆర్డర్ కాపీ నాకు ఇచ్చి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతే మీరు మొదలు పెట్టుకోండి అని చెప్పి నిన్న పొద్దున్న 7 నేను ఆపడం జరిగిందండి। అప్పుడు నాకు తెలియదండి గ్రామస్తులు చెప్తే కానీ వాళ్ళు వచ్చారు ఇలా ఎంక్వైరీ చేస్తున్నారని నాకు అప్పటి వరకు తెలియదండి। తర్వాత గ్రామ ప్రజలందరూ ఈరోజు కూడా విఆర్ఓలు అందరూ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ మొదలు పెడతామని చెప్పేసి అన్నారండి। ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే అండి నేనైతే నాకు ఆర్డర్ కాపీ ఇమ్మన్నాను నోటీస్ ఇమ్మన్నాను మీరు ఎందుకైతే ఇవ్వలేదని చెప్పేసి విఆర్ఓ గారిని అందరిని అడిగితే ఎంఆర్ఓ గారికి వాళ్ళు ఫోన్ చేసుకుంటే వాళ్ళు అన్నారట నోటి మాట కింద సర్పంచ్ గారికి చెప్పేయండి అంతే ఆవిడ అలాగే ఇక్కడ గ్రామస్తులు ఎవరికి కూడా అంటే 158 మంది స్థలాలు వచ్చాయండి ఇంతమందికి 158 మందికి వాళ్ళకు కూడా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదండి। ఒక పంచాయతీలో నోటీస్ బోర్డులో పెట్టడం కానీ ఒక టామ్టామ్ వేయించడం కానీ ఏ విధమైంది కూడా జరగలేదండి। అంటే దొంగతనంగా వచ్చేసి వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకొని పోతారు అంతే అండి। ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఆ రోజు వాళ్ళు ఈ ఊళ్ళో ఉండట్లేదు అని చెప్పేసి రాసుకుపోయి అది క్యాన్సిల్ అని చెప్పేస్తారండి। పట్టా ఉన్న ప్రతి ఒక్కరు క్యాన్సిల్ చేసేస్తే ఎలా కుదురుద్దండి అసలు మన సమావేశంలో అడిగినందుకు
ఎంక్వైరీ అసలు కరెక్ట్ కాదండి అసలు కట్టపోతే మమ్మల్ని ఇల్లు కట్టపోతే అడగండి ఇప్పుడు ఏమీ లేదు ఇల్లు కట్టమని ఎలా అడుగుతారు మీరు దారితం లేదు.